ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, సంక్షేమం అందించడమే తమ లక్ష్యమన్నారు వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య. ప్రెస్ క్లబ్ లో లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. తన తండ్రి కడియం కులంపై పదే పదే ప్రస్తావిస్తూ కొందరు రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నారని మండిపడ్డారు. కులంపై జాతీయ స్థాయి కమిషనే కాదు, ఏ కమిటీతో విచారణ జరిపినా తాము సిద్ధమేనంటూ సవాల్ విసిరారు. ఒక అభ్యర్థిగా నేను రేపు పొద్దున ఎంపీగా గెలిచినట్లయితే ప్రతిదీ కూడా సమస్య పరిష్కరించే సమస్యలే ఇవి, ఏవో ఆకాశాన్ని ఉన్న సమస్యలేం కావు. మన చేతిలోనే ఉంది, మన చేతిలోనే అభివృద్ధి ఉంది కాబట్టి మనము ఇవన్నీ చేసుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఐటీ హబ్, మనకందరికి తెలుసు హైదరాబాద్ అంతా ప్యాక్ అయిపోయింది ఇప్పుడు ఐటీ కంపెనీస్ తోటి కానీ ఇతర కంపెనీస్ తోటి కానీ. అదేవిధంగా మనం అంతకుముందు అనుకున్నాం హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా వరంగల్ ఉంది, అట్లాంటి వరంగల్కి కూడా మనము అనేక ఐటీ కంపెనీస్ కనుక తీసుకొచ్చినట్టయితే ఇక్కడ పిల్లలకి చాలామందికి ఉద్యోగ అవకాశాలు కూడా బాగుంటాయి. ఎందుకంటే ఇక్కడే చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళు సపరేట్గా హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు, బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం లేదు, అమెరికా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా ఒక ఇండస్ట్రియల్ కారిడారు, ఒక ఐటీ హబ్ కానీ తర్వాత ఒక ఎడ్యుకేషనల్ హబ్గా కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నది మనకి మన విభజన హామీ చట్టంలో ఇచ్చింది ఏదైతే ఉందో అది మన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. ఇక్కడ కనుక కోచ్ ఫ్యాక్టరీ వస్తే కూడా చాలా చోట్ల కూడా మనకి రైల్వే డివిజన్ కూడా ఉంది. మన కూడలిని, ఉత్తర భారత దక్షిణ కూడలిని కలిపే రైల్వే జంక్షన్ని రైల్వే డివిజన్గా ఏర్పాటు చేసుకోవాల్సిన టైంలో ఈ క్రూలింగ్స్ అన్నీ కూడా సికింద్రాబాద్కి తరలించడాన్ని కూడా ఎవరు అడ్డుకోలేకపోయారు. గత 10 ఏళ్ళుగా కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ ఇటు రైల్వే డివిజన్ని కానీ లేకపోతే ఒక ఇండస్ట్రీని కానీ మనకి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పలేదు, ఎన్ని ప్రాజెక్ట్స్ తెచ్చారో తెలీదు, ఏమి ఇండస్ట్రీస్ తెచ్చారో తెలీదు, కానీ మళ్ళీ ఓట్లు అడగడానికి మాత్రం వస్తున్నారు. సో ఇవన్నిటిపైన నేను, నాకు సంపూర్ణ అవగాహన ఉంది. ఇక్కడ నేను కడియం ఫౌండేషన్ పెట్టినప్పుడు విద్య వైద్యం మీద ఎంత ప్రత్యేక దృష్టి పెట్టాను, అదేవిధంగా మహిళా అభ్యున్నతి గురించి కూడా అంతే ప్రత్యేక దృష్టి పెడతాను. ఎందుకంటే నేను ఒక మహిళను కాబట్టి మహిళలకే మహిళల సమస్య మీద అధిక అవగాహన ఉంటుంది, అదేవిధంగా చేయాలన్న ఆరాటం కూడా మహిళలకి ఎక్కువ ఉంటుంది అని నేను చెప్తున్నాను. ఇంకా మన దగ్గర 24 గంటల కరెంటు సరఫరా కానీ, నీటి సరఫరా కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, అట్లాగే ఏదైనా కూడా ఏ సంక్షేమ కార్యక్రమాలైనా, మన ప్రభుత్వం నుంచి రావాల్సిన, రాష్ట్రం నుంచి ఉన్న 6 గ్యారెంటీలైనా, అటు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వచ్చే 5 న్యాయాలైనా సంపూర్ణంగా ప్రజలకు అందే విధంగా నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక డాక్టర్గా వచ్చినాను కాబట్టి, ప్లస్ నేను కూడా స్వతహాగా చాలా అనేక ప్రభుత్వ పాఠశాలలో తిరగడం వల్ల కూడా అక్కడ మౌలిక సదుపాయాలు ఎట్లున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుందనేది నాకు అవగాహన ఉంది కాబట్టి నా ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, అట్లాగే మహిళల మీద నేను దృష్టి పెడతాను. మనకున్న లెదర్ పార్క్ కానీ టెక్స్టైల్ పార్క్లో కూడా మహిళలకి ఉపాధి కల్పించినట్లయితే, వాళ్ళకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ ఇచ్చినట్టయితే వాళ్ళు స్వతహాగా కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకొని వాళ్ళ సొంతంగా వాళ్ళు ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా ఎదగడానికి అవకాశం ఉంది. మహిళగా నేను మహిళల అభ్యున్నతి కోరుకుంటాను. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, ఒక సొసైటీ ఎదిగింది, ప్రోగ్రెస్ ఉంది అంటే అది మహిళల్లో ఉన్న అభ్యున్నతిని చూసే మనము దాన్ని ఒక స్కేలింగ్ ఇవ్వగలము అన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినారు కాబట్టి, ఆయన వారసురాలిగా పే బ్యాక్ టు ద సొసైటీ అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో నేను సేవా కార్యక్రమాన్ని ఎంచుకున్నాను. సేవ